హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రూట్ఫుల్ లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో చూసారు కదా, యాజ్ యూజువల్ శాండీ అండ్ ఆశిగడ్ ఆడుతూ ఉన్నారు. ఇట్లానే ఏదో ఒకటి తీసుకొని వచ్చేసి స్పాయిల్ చేయడానికే ట్రై చేస్తారనమాట శాండీ అండ్ ఆశిగడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఏంటంటే, ఈ వ్లాగ్ కొంచెం సాడ్, ఎందుకంటే ఉదయం వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఆశిగడ్ చాలా 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 డల్ అయిపోయాడు. మిన్ను వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు సరే శాండీ వాళ్ళు ఉంటారు అన్న ఒక హోప్తో ఉంది, బట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అని అంటే చాలా సాడ్ అయిపోయింది ఆశి. సో ఈవినింగ్ అయింది, చాలా చాలా రెయిన్ వస్తుంది అన్నమాట. సో వి ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ, బట్ బిర్యానీ రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి. సో ఈరోజు నేను బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఫర్ బగారా రైస్. సో రైస్ వేసేసుకోవాలి అండ్ 1:2 రేషియోలో వాటర్ తీసుకొని ఫ్రై చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా బగారా రైస్ అయితే కంప్లీట్ అవ్వలేదు, అవుతూ ఉంది. యమ్మీ యమ్మీగా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. చికెన్ లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేసేసాను. చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా బీరకాయలు, ఆనందాన్ని వచ్చేటప్పుడు భద్రాచలం నుంచి తెచ్చారు. పింక్ కలర్లో డ్రాయింగ్స్ వేసాను ఇంత అనుకుంటున్నారు కదా. సో యాక్చువల్లీ ఏంటంటే, పింక్ కలర్ థీమ్ డే కోసం నేను ఈ డ్రాయింగ్స్ అన్నీ ప్రిపేర్ చేశాను. సో ఎలా ఉంది అనేది లెట్ మీ నో. సో ఇప్పుడైతే శాండీ ఆశిగడ్ ఏం చేస్తున్నారో చూసేద్దాం, రండి. సో క్యూట్ ఇది, ఎవరు రెడీ చేశారు? మేమే చేసుకున్నాం. శాండీ నీ పేరేంటి? నా పేరు. బాయ్ నేమ్ చెప్పు. ఓకేనా? ఆశిగడ్డ నీ నేమ్? ఆశిత. అయినా హర్షిత్. నువ్వు? నా పేరు అశ్వంత్. అశ్వంత్ అంటే ఆంటీ చెప్తున్నారు. అశ్వంత్, వెరీ నైస్. నో నో నో, దెన్ వాట్స్ యువర్ నేమ్? లాస్యా. డాన్స్. శాండీ ఎవరు డ్రెస్ వేసుకున్నావు? బుజ్జిమాయ డ్రెస్ వేసుకుని బుజ్జిమాయ లాగా వర్క్ చేసుకుంటున్నావా? వెరీ నైస్. ఆశిగడ్ ఏం చేస్తున్నాను? సో ఇక్కడ చూసారా, మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశారు. శాండీ అండ్ ఆశిగడ్ అయితే అస్సలు అంటే అసలు 5 మినిట్స్ కూడా రెస్ట్ అనేది తీసుకోరు. ఆఫ్టర్నూన్ అందరూ పడుకుంటారు, బట్ ఆశి అండ్ శాండీ గడ్ అయితే లైక్ దిల్ కీప్ ఆన్ ప్లేయింగ్ సంథింగ్. ఏదో ఒక వర్క్లో వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారనమాట. వాళ్ళ ఎనర్జీ మాత్రం పీక్స్లో ఉంటుంది. సో శాండీ వాళ్ళు ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నారు అండ్ ఆశిగడ్ చాలా డల్ అయిపోయాడు. సో శాండీతో చెప్తుంది, శాండీ ఈరోజు మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఈరోజు మనం చాలా ఆడుకుందాము అంటుంది. బట్ శాండీ కూడా చాలా సాడ్, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఓకే. బట్ ఆశిగడ్ ఏంటంటే లైక్ అందరితో త్వరగా మింగిల్ అవ్వదు అండ్ ఇట్ టేక్స్ టైమ్, చాలా మూడీ అన్నమాట ఆశిగాడు. అండ్ ఆ రోజు నైట్ మేము అల్సబా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము అండ్ తందూరీ చికెన్ కూడా. సో ఫేవరెట్ అన్నమాట నాకు తందూరీ. నైట్ అయిపోయింది. సో చూసారు కదా, వదిన వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. చాలా 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 ఏడ్ చేస్తున్నాడు అనమాట ఆశిగాడు. సోఫీ చాలా చెప్పింది కొన్ని డేస్ అయిన తర్వాత మేము వస్తాము, లేదంటే మీరు భద్రాచలం రండి అని. బట్ స్టిల్ ఆశిగాడు లోన్లీ అయిపోతాడు కదా. అండ్ బుజ్జు అయితే అన్నయ్య వాళ్ళ కోసం క్యాబ్ బుక్ చేశారు. అండ్ ఉదయం చూసారు కదా, చాలా మిస్ అయిపోతున్నారు ఉదయం ఆంటీని కూడా వదిలేసి వెళ్ళాలని. అండ్ దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం ఆ మ్యారేజ్ తర్వాత స్పెండింగ్ ఫర్ సచ్ లాంగ్ టైం, ఎందుకంటే ఉదయం 2 మంత్స్ ఉన్నారు అంటే చాలా 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 ఎక్కువ డేస్ అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేను కూడా చాలా మిస్ అయిపోతాను. అండ్ శాండీ ఆశిగడ్ అయితే మీకు తెలిసిందే కదా ఎంత మిస్ అయిపోతారో. శాండీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, సో ఆశిగడ్ చాలా 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 ఫీల్ అవుతున్నాడు. సో వాడిని డైవర్ట్ చేయడం కోసం వాడితో పజిల్స్ ఆడుతున్నాను వాడికి ఇష్టమని. దీని పైన అరేంజ్ చేయనమ్మా. ఓకే మమ్మీ. సో కిడ్స్ని డైవర్ట్ చేయాలంటే వాళ్ళ కోసం ఏమైనా చేయాలి?
మీకు అదే అనిపిస్తుందా? లెట్ మీ నో. వెరీ గుడ్. ఇంకా ఇంకేమన్నా స్పెల్లింగ్స్? సియుపి కప్. వెరీ నైస్. నెక్స్ట్ సిఓడబ్ల్యూ కౌ. వా, వెరీ గుడ్ ఆశిగడు. చిన్నబాబు ఇన్ని ఫ్రేమ్ చేసావా? చేశాను మమ్మీ. వెరీ నైస్ చిన్నబాబు. ఇంకా చేసాయినా? మేక్ ఇట్ ఫాస్ట్. న్యాచురల్స్కి వచ్చాము ఆశీగఢ్ హెయిర్ కట్ కోసం. సో దీన్ని వాళ్ళు సేఫ్గా రీచ్ అయిపోయారంట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో చాలా మంత్స్ అయిపోయింది, అంటే లైక్ మోర్ దాన్ 3 మంత్స్ అనమాట ఆశీగఢ్కి హెయిర్ కట్ చేయించి. ఆశీగఢ్కి మేము హెయిర్ అయితే ఎప్పుడు ఎప్పుడు పెంచాము, ఎప్పుడు ఆల్ ద టైమ్ హెయిర్ కట్టే ఉంటుంది వాడికి. ఎందుకంటే బుజ్జు కూడా ఇష్టం ఉండదు, ఎనర్జీ మొత్తం హెయిర్కే వెళ్ళిపోతుంది అంటాడు. అండ్ ఆశీగఢ్ వెస్ట్రన్ వేసుకుంటాడు కాబట్టి వాడికి సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఎప్పుడు చేయించే ఆయన ఈసారి లేరు, బట్ ఈయన కూడా పర్లేదు, బాగానే చేశాడు, బట్ నాట్ దట్ హ్యాపీ. ఎందుకంటే మేము చెప్పినలాగా పర్ఫెక్ట్గా చేయలేదన్నమాట, కొంచెం మిస్టేక్స్ చేశారు, బట్ ఇట్ హ్యాపెన్స్. సో కరోనా తర్వాత చాలా డేస్ తర్వాత ఆశీగఢ్ బయటకు వచ్చాడనమాట. అండ్ సాండి వాళ్ళు కూడా లేరు కదా, సో వాడికి కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పేసి హెయిర్ కట్కి తీసుకుని వచ్చాము. సో ఆశీగఢ్ అయితే ఎప్పుడు హెయిర్ కట్ ఎంజాయ్ చేస్తాడు. హెయిర్ అంటే చాలా ఇష్టం, బట్ మేము యాక్సెప్ట్ చేయం కాబట్టి వాడికి ఇంకో ఆప్షన్ లేదనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫైనలీ ఆశీగఢ్ హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఎలా ఉన్నాడు ఆశీగఢ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మీ అందరికీ హాయ్ చెప్తుంది ఆశీగఢ్. అండ్ ఇంకా బుజ్జు అక్కడ పేమెంట్ చేస్తున్నాడు. సో ఈ మీన్ గ్యాప్లో ఆశీగఢ్ అయితే ఎంజాయ్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. ఆంటీ ఒక్కలే ఉన్నారు. శాండీ లేకుండా ఆశీగఢ్ ఒక్కడే ఆడుకోవడం స్టార్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయిడ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.